ఎత్తు రాస్తున్నాడు చూడండి ఈ పత్రిక, ఇంకా చదవండి. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఎలాంటి టైంలో నిలబడ్డారంటే ఆరో వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. ఎలాంటి టైంలో మీరు వాక్యం విన్నారు? గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో మీరు వాక్యం విన్నారు, ఉపద్రవంలో మీరు వాక్యం విన్నారు, పరిస్థితులు బాగున్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీరు వాక్యం వినలేదు, చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీరు వాక్యం విన్నారు. నేను చెప్పినానండి, ఈరోజు మనకు అన్నీ బాగున్నాయి, చర్చిల్లో సెంట్రల్ ఏసీలు కూడా ఉన్నాయి, కానీ మనం వాక్యం వింటున్నావా? విన్నాం. దశలోనిక సంఘం బోధించే వారినే బతకనేని ఏరియాది. అలాంటి టైంలో దశలోనిక సంఘం నిలబడి గుండెలకు ప్రభువు నత్తుకుని ఆయన వస్తాడని ఎదురు చూసిందట. నా ప్రియుడు త్వరగా రానే ఉన్నాడు అని ఎంత బాగా అంగీకరించారంటే, మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మీరు మమ్మను పోలి నడుచుకుంటున్నారు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ఎంత బాగా నడుస్తున్నారంటే, ఇంత బాగా మీరు వాక్యం అంగీకరించడానికి కారణం ఏంటంటే, ఐదు వచనంలో రెండు మాటలు నేను చెప్తాను. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీరు వాక్యాన్ని విన్నారు. నేను చెప్పింది మూడే రోజులు అవ్వచ్చు, నేను చెప్పింది తక్కువ టైం అవ్వచ్చు, కానీ విన్నది మాత్రం మీరు ఎలా విన్నారు? దైవికమైన శక్తితో పరిశుద్ధాత్మతో భయంకరమైన ఉపద్రవంలో మీరు వాక్యం, అందుకే ఇంత స్ట్రాంగ్ గా మీరు నిలబడిపోయారు. నేను చెప్తున్నాను మరలా, దశలోనిక వాతావరణం ఉంటే నిలబడే సంఘాలు ఎన్ని చెప్పండి, ఎన్ని నిలబడతాయా? కరోనా వస్తేనే సంఘాలు లేపేశారు చాలా మంది. కామెడీ ఏంటి చెప్తున్నా, సీరియస్ గానే చెప్తా. ఎందుకు మీరు సంఘం పెట్టలేదంటే ఏమొస్తుందట? కరోనా వస్తుందని డోరేసులో అనుకుంటారు, కరోనా వస్తుందని డోరేసులో అనుకుంటున్న ప్రతి ఒక్కడికి ఏమొచ్చింది చెప్తున్నా? కరోనా వచ్చింది చూడండి. కావాలంటే లోను కూర్చున్న ప్రతి ఒక్కడికి వస్తుంది, లోనున్న వస్తుంది, బయట చావు రాదంటే గ్యారంటీ ఉందా? అలా నేను అంటించుకోమని తిరగట్లా. చావు కన్నా యెహోవ ఆరాధన మిన్నా అని బైబిల్ చెప్తుంది. తినడానికి పోయారే, తిరగడానికి పోయారే, ఊరి మీద బలా దొరికిపోయారే, కూర్చుని ఇంటే కరోనా వచ్చేస్తుందా? మళ్ళీ ప్రకటన చేశారు, ఎట్టండి సంఘాలను పెట్టండి, ఏమవుతుంది కరోనా? నాకు రాలా, నాకు రమ్మన్నా రాలా, ఎన్నోసార్లు అడిగాను, సిక్ అయిపోయి సిక్ లీవ్ లో మీటింగ్ వెళ్ళిపోదాని వస్తే బాగుండని ఎవరు, నాకు రాలా. మా ఏదికల మీద మా సంఘంలో ఎవ్రీడే జరిగింది, మా సంఘంలో ఎవ్రీడే ఆరాధన జరిగింది. అర్జున్ రాజు గారికి వచ్చిందని చెప్పారు, వచ్చిందో లేదో అడిగి తెలియదు, మాకు తెలియదు, వచ్చింది పోయింది అంతే. ఏమైంది? చచ్చిపోదాం, చచ్చిపోతే పోతాం. ఇది కదా మన ధైర్యం, ఇది కదా మన నిరీక్షణ, ఇది కదా మన ధైర్యం. వైరస్ లోనే యెహోవా వైపు చూడలేని మనం సింహాల ముందున్నప్పుడు, సైనికుల ముందున్నప్పుడు, మాటెత్తారో నీ మెడకాలి మీద తలకాయలు ఉండవని చెప్పినప్పుడు, అలాంటి టైంలో కొత్తగా మీరు వాక్యాన్ని వినగలరా? వినగలమన్నారు ఎవరు? దశలోని కష్టం వినడమే కాదు అంగీకరించాం, వినడమే కాదు జీర్ణించుకున్నాం, వినడమే కాదు ఓర్పుతో పనిచేస్తున్నాం, ప్రేమతో పనిచేస్తున్నాం, ప్రయాసపడుతూ పనిచేస్తున్నాం. మా నిరీక్షణల్లో ఒకే ఒక్కటి, మేము నమ్మిన ప్రభువు త్వరగా రానే ఉన్నాడు.